అంటే ఆయన ఏంటి అని పేరు నానియా వైసీపీలో నానీలు ఎక్కువ అమ్మా ఏదో ఒక నాని ఏ నానో నాకు అర్థం కావట్లా గుర్తుకోలేదు శతకోటి లింగాల్లో బోడి లింగం అనేక మంది నానీలు ఇంకో నాని ఎవరైతే మనకేంటి శతకోటి నానీల్లో ఒక నానైన నానిగారికి మీ జగన్ రెడ్డి గారి సీఎం సాబ్కి వకీల్ సాబ్ చెప్పాడని చెప్పండి మీరు రైతుకి వచ్చి వెంటనే 10000 రూపాయలు విడుదల చేస్తారా వచ్చే అసెంబ్లీ సమావేశాల లోపు మేము అడిగిన 35000 రూపాయలు మీరు విడుదల చేస్తారా లేదా లేదంటే ఒకటే గుర్తుపెట్టుకోండి 35000 విడుదల చేయకపోతే మట్టుకు నేనే దగ్గరుండే అసెంబ్లీని మా జనసేన మా కార్యకర్తలు అసెంబ్లీని ముట్టడిస్తాం మీరు గనుక 35000 రూపాయలు రైతుకి ఇవ్వని పక్షంలో వచ్చే అసెంబ్లీని మీకు సమావేశాలు ఎలా జరుగుతాయో మేము చూస్తాం అసెంబ్లీని ముట్టడుతాం మీరు ఫోన్లే తగ్గాం మాట్లాడతాం తగ్గుంటాం మీరు నానా బూతులు తిడుతున్నా భరిస్తాం మాకు భయాలు లేవు బాధ్యతగా ఉంటాం మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి రైతు కన్నీరు తుడవండి మీరు అసెంబ్లీ సమావేశాలు ఇక్కడి నుంచి వైజాగ్లో పెట్టుకుంటే వైజాగ్ వస్తాం పులివెందులో పెట్టుకుంటే పులివెందులో కూడా వస్తాం మాకు వెనక సంకోచించే వ్యక్తులం కాదు మేము మీరు ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి అసెంబ్లీ సమావేశాలు వైజాగ్ విజయవాడ పులివెందుల రెడీ మీరు సై అంటే మేము సయే మీ వేల కోట్లు మీరు దోచేసుకోవచ్చు కానీ మేము కష్టపడి ఏదో పని చేసుకొని బ్రైడ్ల మీదకి వచ్చి ప్రజల కోసం వస్తే మేము సినిమాలు చేస్తుంటే ఖాళీ సమయాలు చేస్తున్నాం మీరంత ఖాళీ సమయాలు మీరు ఏం చేస్తారు పేకాట ఆడతారు పేకాట క్లబ్బులు ఆడుతున్నారు పేకాట క్లబ్బులు పెట్టే మీరు కూడా మమ్మల్ని విమర్శిస్తే ఏమా నా నోరు మంచిది కదబ్బా తల్లి బిడ్డ న్యాయంగా పోదాం అంటే పోదాం అలా కాకుండా మీరు నోటికి వచ్చింది మాట్లాడితే కూడా నాకు మిమ్మల్ని ఎలాగ చేప ముళ్ళు ఎలా ఒలుస్తామో అలా ఒలవగల నాకు ఒక సత్తు ఉంది ఆ సత్తా ఉందమ్మా కానీ ఆ రెచ్చగొట్టు రాజకీయం పద్ధతి కాదు అవసరం మేరకు వాడతాం ఇప్పుడున్నా తప్పదు అనుకుంటే శృతి మించితే మీరు మీరు కూడా ఓ పని చేయండి మీ పేపర్లు మూసేసుకోండి మీ టీవీ మీడియాలు మానేసుకోండి లేదంటే మొత్తం కూర్చోబెట్టి మీ వ్యాపారాలు బంద్ చేసుకోండి మీ కాంట్రాక్ట్లు బంద్ చేసుకోండి మీ ఇసు కాంట్రాక్ట్లు బంద్ చేసుకోండి మీ మద్యం షాపులు బంద్ చేసుకోండి అప్పుడు రాజకీయం చేయండి అప్పుడు నేను కూడా సినిమా రాజకీయం చేస్తాను సింగపూర్ ప్రజాప్రతినిధుల్లాగా వీళ్ళు జీతాల మీద బతుకుతారండి ఇంతమంది రైతులు నష్టపోయారు మీరు అడగలే పేరు ఒక రైతుకి ఒక 1000 రూపాయలు ఇవ్వచ్చు కదా 2000 రూపాయలు జేబుల్లో నుంచి ఏ నాన్నయ్య ఆయన పేరు ఏదో నాన్నలే ఏం గుర్తుపెట్టుకుంటామో నాన్నలు ఎక్కువైపోయారు పోనీ ఆయన ఇచ్చారు 1000 రూపాయలు అడగండి ఇచ్చారు 1000 రూపాయలు రైతుకి ఏం మాట్లాడతారు వాళ్ళు అందుకని దయచేసి మీరేం భయపడకండి ఇది ప్రజాస్వామ్యం మనకి హక్కు ఉంది మనకి న్యాయం జరిగినప్పుడు మనకు గళం ఇప్పే హక్కు ఉందో మనకి భయపడద్దు మీరు నేను భయపడను నేను అందుకే రోడ్ల మీదకు ఉన్నా ఓడిపోయినా రోడ్ల మీద ఉన్నా ఓడిపోయినా మీకోసం వచ్చాం నిలబడతాం మేము భయపడితే పనులు అవ్వం నోరేసుకొని బూతులు తిట్టా భయపడి ఇళ్ళలో కూర్చుంటావా నోరేసుకుంటే ఇళ్ళ ముందుకు వస్తాం జాగ్రత్త ఎక్కువ మాట్లాడద్దు మీరు పద్ధతిగా ఉండండి నోరు మీ ఒక్కరికి ఎలా ఉంది మీరేనా పెట్టి పుట్టారా మీరు ఏమా భయాలనుకుంటున్నారా ఒకటే చెప్తున్నాం ఈ ఎమ్మెల్యే గారికి చెప్పండి ఏదో నానిగారంట ఆయన చెప్పండి ఆయన చెప్పండి మీ సీఎం సాబ్కి చెడుతులు కొట్టించాలి పని చూడవా వెళ్ళి రైతులు గారు పని చేయాలి పవన్ కళ్యాణ్ తిడితే మా మంత్రి పదవి పదిలంగా ఉంటుందని కూడా తిట్టండి నాకేముంది సంతోషం ఏముంది కానీ న్యాయం చేయండి రైతులు కాండగా నిలబడండి పవన్ కళ్యాణ్ తిట్టండి పోనీ వచ్చిన మంత్రి పదవి మీద రైతులకి ఏదైనా చేయండి అలా కాకుండా కూర్చోబెట్టి మీ సీఎం మీ మంత్రుల పదవి కోసం నన్ను తిడి మీరు కూర్చుంటే మీరు ఏం పోయింది దానికి కూడా ప్రయోజనం చేయట్లేదు దానికి కూడా ఏం ప్రయోజనం దానికి అందుకని ఒకటే చెప్దాం వాళ్ళు పద్ధతిగా ఉంటారా ఉన్నారు 35000 రూపాయలు ఇచ్చారా లేదా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో లేదా అసెంబ్లీ ముట్టడి ఖాయం నేను ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి ఒక మంత్రిగా ఒక శాసనసభ్యుడిగా గుడివాడ ప్రజలకు సమాధానం చెప్పాలి
ఎవరెవరో వచ్చి ఏయో చెప్పి ఎల్తాడన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను గుడివాడలో ప్యాకాడ క్లబ్బులు ముంచానా, ప్యాకాట ఆడిస్తున్నానా, ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారు ప్యాకాడ క్లబ్బులు ముంచాడా, ప్యాకాటలు ఆడిస్తున్నాడా, విజయవాడ నడిబోటులో చంద్రబాబు ఆయన పార్ట్నర్ కలిసి ఆడిచ్చారు, మీరందరూ కూడా ఇల్లు ఉంటారు, పెద్ద పెద్ద క్లబ్బులు వందల మంది మెంబర్స్ విజయవాడ, గుంటూరు, భీమవరం, గుడివాడ ఇవన్నీ కూడా ఉండే వాటన్నిటిని ముంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ప్యాకాటని విచ్చలవిడిగా ఆడిచ్చి జ్యోతశాల చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అతని పార్ట్నరు. ఆ రోజు ఏమైనా నీ కళ్ళు, ఈరోజు ఏదో ఒకటి పనికిరానటువంటి మాటలు గుడివాడ ప్రజలను అడిగితే చెబుతారు, కొడాలనాన్ని ప్యాకాట క్లబ్బులను ముంచాడా, ప్యాకాట క్లబ్బులు పెట్టించాడా అని చెప్పి. నేనేమి ఎవరి దగ్గర ప్యాకేజీలు తీసుకునే నోటుకు వచ్చింది మాట్లాడతాం, ఎవడో డబ్బులు ఎత్తే ఆ డబ్బులు పట్టుకొచ్చి పిచ్చపిచ్చగా మాట్లాడతాం అటువంటి కార్యక్రమాలు చేయం, నోరు అదుపులో పెట్టుకోవాలని మాకు చెప్పడం కానీ నువ్వు పెట్టుకో అదుపులో. నాకు భయం లేదు, నాకు భయం లేదు, మేమన్నా భయపడుతున్నావా, మేమన్నా భయపడుతున్నావా, నిన్ను ఎవడో భయపడమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి, మమ్మల్ని మేము భయపడమన్నావా, నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు, పాల ఫ్యాక్టరీలు లేవు, నేను సినిమాలు చేస్తాను, నాకు జీవనోపాధి, నేను ఆ సినిమాలు మానేయమని చెప్పినాడు ఎవడు, ఈ రాష్ట్రంలో ఎవడన్నా వచ్చి నీ దగ్గరకు వచ్చి సినిమాలు మానేయండి మీరు అని అడిగారా, నువ్వే చెప్పావు నేను రాజకీయాల్లోకి వచ్చాను సినిమాలు మానేశానని, నువ్వే కదా చెప్పింది, ఎవడో అడిగాడు నేను సినిమాలు మానేయమని, నేను సినిమాలు మానేయమని ఎవడో చెప్పలా, నువ్వే చెప్పావు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే నేను రాజకీయాల్లో లేదు సినిమాలు చేసుకుంటానని నువ్వే చెప్పావు, నువ్వు సినిమాలు చేసుకుంటే మాకేంటి, సినిమాలు చేసుకోకపోతే మాకేంటి, నువ్వేం వదిలేస్తే మాకేంటి, ఎవరిని వదలకపోతే మాకేంటి, నిన్ను ఒక యాక్టర్ కానీ ఇప్పటికీ మేము గుర్తిస్తున్నాం, నువ్వు ఒక యాక్టర్వే, నువ్వు సినిమాలు చేసుకో లేదా మానేసుకో, నువ్వే కదా చెప్పింది సినిమా చేస్తానని చెప్పింది, నువ్వే సినిమా మానేశానని చెప్పింది, నువ్వు ఎందుకు పనికి మాలిన మాటలు, ఏదో ప్యాకేజీ వచ్చినట్టుంది వచ్చాడు, ఊరినే దత్తపుత్రుని ఒక పక్కకైనా సొంత పుత్రుని ఒక పక్కకి పంపాడు, జోగి జోగి రాసుకుంటే బూడిద నిమ్మ జిల్లాలో, ఆ బూడిదంతా మేము ఎత్తుకోలేదు రావాలి, ఎందుకు పనికి మాలిన మాటలు, శివలింగాలు అంటాడు, బోడిలింగాలు అంటాడు, కోడి అంటే ఏదో చెబుతున్నాడు, అంటే ఆయనకి హిందూ మతం అంటాడు, ఇక్కడ అయిపోయినాక రాత్రి స్వామీజీ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు, ముక్కోటి లింగాల్లో ఒక బోడిలింగం, అంటే లింగం అంటే ఏంటి శివలింగాలు, బోడిలింగం అంట దాన్ని, ఆయన బోడిలింగం అంటాడు, మేము అంత నీచంగా శివలింగాలను బోడిలింగాలు బొక్కలింగాలని నేను మాట్లాడలేను, ఎందుకంటే మాకు మతాలంటే హిందూ మతమైనా క్రైస్తవ మతమైనా ముస్లిం అయినా ఏదైనా ఉంది, రాజకీయాల కోసం రాజకీయ వైద్యులాగా శివలింగాలు ఎవరో బోడిలింగాలు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించారు, ఈ రాష్ట్రంలో శివలింగం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ కూర్చోబెట్టారు, నువ్వు బోడిలింగానికి కాబట్టి రెండు చోట్ల వాడుకొట్టి నేను ఇంటికాడ కూర్చోబెట్టారు, అయినా సిగ్గు లేకుండా నేనే శివలింగాన్ని మీరు బోడిలింగాలు అన్నారనుకో, ఇంకా మైండ్ చెడిపోయినటువంటి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడికి మైండ్ చెడిపోయింది అనుకుంటారు, రెండు చోట్ల ఓడిపోయింది ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ఓడిపోయి వాళ్ళు వచ్చి ఏదేదో చెప్తాడు, ఇట్లాంటి పార్టీలు ఎన్ని వచ్చినాయి, ఎన్ని గాల గర్భంలో కలిసిపోయినాయి, ఇదో కొత్త వింత, ఒక రాజకీయ పార్టీ పెట్టి ఇంత వ్యాపారం చేయొచ్చు అని చెప్పి చూపించినటువంటి ఆదర్శ పురుషుడు, వకీల్ సాబ్ చెప్పమన్నాడని జగన్మోహన్ రెడ్డి గారికి, వకీల్ సాబ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసు, నువ్వేం వకీల్ సాబ్ అనుకున్నావు, జనమేమో షకీలా షాబ్ షకీలా షాబ్ అన్నారా, నువ్వేం వకీల్ షాబు జనమేమో షకీలా షాబ్ అనుకున్నారు, నిన్ను ఏం చెప్పాలి, ఏమంటే ఒక యాక్టర్ వచ్చాడు ప్యాకేజీ పట్టుకుని 35,000 ఇమ్మన్నాడు, ఆయన పార్ట్నర్ మాత్రం ముంచేసినప్పుడు మొత్తం ఇంటికాడ పడుకున్నాడు ప్యాకేజ్ తీసుకుని, నువ్వే వెళ్ళి చెప్పు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని లుంగి కట్టుకుని వచ్చి గతంలో ముఖ్యమంత్రి చెప్పేవాడు, మేము ఎందుకు చెప్పటం, బోల్డింగాలో నువ్వు ఉన్న ఒక బొక్కలో లింగానివి, నువ్వు వచ్చే చెప్పు లుంగి కట్టుకుని స్పెషల్ ఫ్లైట్ దిగిపోయి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకో, నువ్వేం చెప్పాలనుకుంటావు, ఆయన ఏం చెబుతాడు, మీ ఇద్దరికి సెట్ అయింది అనుకో, బయటకు వచ్చి సూపర్ డోపర్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వెళ్ళిపోవచ్చు, మాకేం కర్మ, ఇట్లాంటి యాక్టర్లు పనికి మాలినట్టు రోడ్లో కూడా బోల్డ్ మంది తిరుగుతూ ఉంటారు, నిన్ను ఆపాల్సినటువంటి అవసరం లేదు, నిన్ను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, ముట్టడిస్తే అసెంబ్లీ, అసెంబ్లీలోకి రానివ్వరు జనం, నిన్ను ముట్టడించి బయటపడేశారు, నువ్వు అసెంబ్లీ చుట్టూ వద్ద ముట్టడించక లోపలికి వస్తావు, ఎవడు ఊరుకుంటాడు, ఈ రాష్ట్రంలో బోడిలింగం ఎవడో భీమవరం వెళ్ళి అడిగితే చెబుతారు,
గాజువాకి వెళ్ళి అడితే చెబుతారు. ఈ రాష్ట్రంలో మహాశివలింగం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ స్థాయిలో పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలను అడిగితే చెబుతారు. సిగ్గు లేదు, 74 పార్టీలు కలిసి పోటీ చేశావు. నిన్ను నువ్వు బోర్డులింగం అని నేలకేసి కొడితే నేను శివలింగాన్ని, ఆయన బోర్డులింగం అంటాడు. నేను 4 సార్లు శాసనసభకి వెళ్ళి నువ్వు గుర్తించాలంటే ఏం చేయాలి, కొడాలని పేరునాని ఆలనాని అని మేము కూడా ఇక ప్రజాశాంతి నీ పార్టీలో చేరి 6 చోట్ల పోటీ చేసి 6 చోట్ల ఓడిపోతే అప్పుడు గుర్తిస్తాం మమ్మల్ని, నీకన్నా ఎక్కువ ఓడిపోయామని. అదే లేదా జనసేన ప్రజాసేన పాలు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఒకటి కాదా, ఇదంతా ఒక బ్యాచ్ కాదా? చంద్రబాబు నాయుడు తెలుగుదేశం, తెలుగు శాంతి సేనది, తెలుగు శాంత సేన ముగ్గురు కలిసి అలయన్స్ అయిపోతే బెటరు. ఆయన అంతర్జాతీయ అధ్యక్షుడిగా పాల్ గారు ఉంటాడు, జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉంటాడు, ఈ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఈయన ఉంటాడు, యాక్టరు. ఈ ప్యాకేజీలు గొడవ ఎంత అంటే అసలు చంద్రబాబు కోసం నేను మేము చంద్రబాబును విమర్శిస్తే ఆయన రక్షించడానికి అసలు ఆగమేఘాల మీద యుద్ధ విమానంలో వచ్చినట్టు వచ్చేసాడు. గుడివాడ బందరు ఏంది బొంగ నువ్వు తిరిగితే ఏంది తిరగకపోతే ఏంటి, మేము కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాం, నువ్వు వచ్చి టిట్టానుగానే గంతులు అయ్యి కానీ కొద్దిసేపు మెడ తోడ రుద్దుకోగానే జనం పిచ్చాడు, నీ డ్రామాలు చూడట్లేదా, నువ్వు ప్యాకేజ్ తీసుకుని వచ్చి చంద్రబాబు నాయుడు తరపు మాడతావు అని రాష్ట్ర ప్రజలకు తెలియదా? నువ్వు వచ్చింది ప్యాకేజ్ కోసం కదా, ఏం చెప్తాడు? అర్థం బద్ధం లేని మాటలు. రైతులకు 35,000 ఇవ్వాలి లేకపోతే అసెంబ్లీ ముట్టడితో నీ చేతనం ఏం చేసుకో? నువ్వు మాకు వార్నింగ్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి స్థాయి ఎక్కడ, నీ స్థాయి ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్లు ఇచ్చి ఆయన భయపెట్టే స్థాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారి చిట్టుకిన కాలు గోరు సరి చేరీళ్ళందరూ. తిరుపతి వెళ్ళి నేనే పోటీ చేస్తా జనసేన. మొన్న వెళ్ళాడు ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టి మెడ రుద్దుకుంటూ కూర్చున్నాడు 2 గంటలు ఆళ్ళు మాడతంటే నేను 5 రోజుల్లో పోటీ చేస్తాను. పోటీగాడు అక్కడికి వెళ్ళాడు, ఆ కృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో ఒక బృందాన్ని పంపించారు బీజేపీ వాళ్ళు. లోపల ఏం మాట్లాడుకున్నారు తెలియదు, బయటకు వచ్చి లేదు అయిపోయింది. ఈరోజు సుజనా చౌదరిని కానీ సీఎం రమేష్ని కానీ ఎంపీలను కానీ బీజేపీలో పంపించినాడు ఎవడండి? చంద్రబాబు కదా. నువ్వు కేసుల నుంచి కాపాడుకోవడానికి నీ దగ్గర ఉన్నటువంటి ఎంపీలను బీజేపీలో తోలింది నువ్వు కాదు. ఈరోజు బీజేపీకి జనసేనకి అలయన్స్ చేసింది ఎవడు? చంద్రబాబు కాదు. ఈయన ఎవరు పిలిచారండి అలయన్స్ రమ్మని? ఈయన చెప్పగానే ఈయనే వెళ్ళిపోయి కలిపేసి వాళ్ళతో ఈయనే బయటకు వచ్చి మేము ఓటి నీకు అమిత్ షా మోడీ ఇంతవరకు ఒకసారి అపాయింట్మెంట్ ఇచ్చారా? అమిత్ షా మోడీ మీకు అపాయింట్మెంట్ ఇచ్చారా? ఇవ్వలా, అయినా నువ్వే కలిసిపోయావు. ఇప్పుడు తిరుపతిలో బీజేపీ కనుక పోటీ చేస్తే టీడీపీ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆయన ఎట్టో కూడా రక్షించాలి బాబు గారిని. మనకు లేకపోతే ప్యాకేజీలు రావు. కాబట్టి నేనే పోటీ చేస్తాను, నేనే పోటీ చేస్తాను. అక్కడ ఎవడో ఒకరిని పెట్టి గాలికి వదిలేస్తాడు. ఆ డిపాజిట్లు పోతే తెలుగుదేశం పార్టీ సేఫ్గా ఉంటుంది. నువ్వు తెలుగుదేశం పార్టీని రక్షించడానికి కాకపోతే జనసేన తిరుపతిలో పోటీ చేసి బీజేపీని కాదని దేని ఈ బీజేపీ వాళ్ళకి తెలియదా? నీ డ్రామాలు, నీ నాటకాలు. మాయావతితో ఎందుకు అలయన్స్? అంటే ఎస్టీ ఓటింగ్ చీల్చేస్తుంది ఏనుగు గుర్తు మాయావతి గారు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడు. సిపిఐ సిపిఎంతో ఎందుకు పొత్తు? యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు చీలిపోద్ది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఎవడికి తెలియదండి నాటకాలు, డ్రామా. నీ యాక్షన్ సినిమాలు చేసుకో, బ్రహ్మాండంగా పైకి వస్తావు, 4 డబ్బులు వస్తాయి. నువ్వు రోడ్ల మీదకి వచ్చేస్తే నా బోటాలతో తిట్లు తింటావు, అంతకన్నా ఏం పోవచ్చేది?